హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఆరు జిల్లాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నుంచి అఫీషియల్గా మనకు ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిషిప్ చేటకు ఆసక్తి కలిగి ఈ క్రింద కనబరిచినటువంటి ట్రేడ్స్ నందు ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి వారు ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడో తేదీలోగా ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అయిందని మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ మధ్యన మీరు అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో దరఖాస్తులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఫిఫ్టీన్త్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోనికి తీసుకొని అని చెప్పేసి ఇచ్చారు అభ్యర్థులు క్రింద తెలిపినటువంటి సూచనలు చదివి వాటిని తప్పక పాటించవలసిందిగా కోరడమైందని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఆరు జిల్లాల్లో వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య డిస్టిక్స్లో మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కర్నూలులో ఫార్టీ నైన్ నంద్యాలలో ఫిఫ్టీ అనంతపురంలో ఫిఫ్టీ టూ శ్రీ సత్యసాయి డిస్టిక్లో ఫార్టీ కడప డిస్టిక్లో సిక్స్టీ సెవెన్ అన్నమయ్య డిస్టిక్లో ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో టోటల్గా ఉన్నటువంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ వెల్డర్ పెయింటర్ మెషినిస్ట్ ఫిట్టర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ పోస్ట్లకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు సో మీరు ఇందులో కనుక ఐటీఐ ట్రేడ్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు ఈ అప్రెంటిషిప్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు నమోదు చేసుకునే విధానం ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్లైన్ వెబ్సైట్ అడ్రస్ అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ నందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిషిప్ చేయదలుచుకున్నటువంటి జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయవలను జిల్లా మరియు ఎస్టాబ్లిష్మెంట్ వివరములను ఈ క్రింద కనపరచబడ కనపరచడం జరిగింది అని చెప్పేసి ఇచ్చారు ఎవరైతే ఐటీఐ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి సో దీనికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మీరు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నారో సో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిషిప్ కొరకు ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణ కళా కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బళ్ళారి చౌరస్తా కర్నూలు నందు హాజరు కావాల్సి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి అప్రెంటిషిప్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నారో వారు వారికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ని తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పర్టులర్ అడ్రస్కి హాజరు కావాలన్నమాట సో వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఈ నూట పద్దెనిమిది రూపాయలు రుసుము అయితే చెల్లించాల్సి ఉంటుంది సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీ అయితే లేదు కానీ ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో సో వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ వన్ ఎయిటీన్ రూపీస్ ఫీ అనేది అక్కడ పే చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రికల ద్వారా తెలియజేయబడిన అని చెప్పేసి ఇచ్చారు సో మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారనేది మీరు డిస్ట్రిక్ట్ అఫీషియల్ న్యూస్ పేపర్స్లో కానీ లేదా మీరు మనకి మెయిన్ ఎడిషన్స్లో కానీ డేట్స్ కానీ ఇచ్చినట్లయితే మీరు అక్కడి నుంచి అది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి సర్టిఫికేట్స్ మరియు నకళ్ళ గురించి కూడా ఇచ్చారు ఆన్లైన్ అందు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపినటువంటి సర్టిఫికేట్స్ యొక్క నకళ్లను మా కార్యాలయంకు సిక్స్టీన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోగా చేరునట్లు పంపవలసిందిగా కోరడమైంది సర్టిఫికేట్స్ను పంపినప్పుడు తగిన విధంగా పూర్తి చేసినటువంటి రెజ్యూమేతో పాటు పంపలను రెజ్యూమే కాపీని ఇందు వెంట జత చేయడమైనది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో పదిహేనో తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఆఫ్లైన్లోనేమో పదహారో తేదీలోపు మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఈ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ జిరాక్స్ కాపీస్ని కూడా కలిపి పంపించాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు పంపాల్సినటువంటి సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ ఓకే సో మీకు సంబంధించినటువంటి ప్రొఫైల్ కాపీ అలాగే అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్ అందు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏఆర్ఎన్ నెంబర్ కూడా మీరు పంపించాలి ఎస్ఎస్సి మార్క్స్ లిస్టు ఐటీఐ మార్క్స్ లిస్టు అలాగే ఎన్సీవిటీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలన్నమాట సో ఆ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం ఎస్సీఎస్టీ బీసీ అయినట్లయితే వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ వికలాంగులైనట్లయితే ధ్రువీకరణ ధృవీకరణ పత్రాలు సదరం సర్టిఫికేటు మాజీ సైనికులకు సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేటు ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఉన్నట్లయితే ఆ సర్టిఫికేటు ఆధార్ కార్డ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ఏపీఎస్ఆర్టీసీ బెళ్ళారి బెళ్ళారి చౌరస్తా కర్నూలు అని చెప్పేసి ఇచ్చారు ఈ అడ్రస్కి మీరు ఈ నెల పదహారవ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్తో పాటు అభ్యర్థి రెజ్యూమే నమూనా జత చేయడమైంది అభ్యర్థులు రెజ్యూమే నకలు ప్రింట్ తీసుకొని అందులోని అన్ని వివరంలను పొందుపరచవలను సర్టిఫికేట్స్తో పాటు రెజ్యూమే జత చేసి పైన తెలిపినటువంటి చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఇక్కడ రిజ్యూమేకి సంబంధించినటువంటి జిరాక్స్ ఐ మీన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఇది ప్రింట్ తీసుకుని ఫిల్ అప్ చేసి పంపించాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు అభ్యర్థులు పైన తెలిపినటువంటి తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు నకలు కూడా తీసుకురావాలని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి ముఖ్య గమనిక అని చెప్పేసి ఇచ్చారు నందు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై మూడో తేదీలోగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలి ఆన్లైన్లో సమర్పించినటువంటి దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడను వేరే ఏ మాధ్యమం ద్వారా సమర్పించ సమర్పించినను స్వీకరించబడవు అని చెప్పేసి ఇచ్చారు ఆన్లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయవలను కేవైసీ మరియు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరములు ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి వివరములతో సరిపోలి ఉండాలని చెప్పేసి ఇచ్చారు సో మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఇవన్నీ కూడా తర్వాత పోర్టల్ నందు అప్రెంటిషిప్ కొరకు అప్లై చేయనప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ నందు సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఏదైనా సందేహాలు ఉంటే ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ప్రకటన మీకు దగ్గరలోని డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీసు నందు చూడవచ్చు ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ www.apsrtc.ap.gov.in డాట్ ఏపీఎస్ఆర్టీసీ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్లో పెట్టడం జరిగింది మనకి ఆ పర్టిక్యులర్ ఆ వెబ్సైట్లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఉంది ఇంకా దినపత్రికలు చూసినట్లయితే మీరు ఈ దినపత్రికలు అయితే ఫాలో అవ్వండి మీకు ఎప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారని మీకు అయితే తెలుస్తుంది సో మనకి క్లియర్గా ఇచ్చారు తర్వాత రెజ్యూమే చూసుకున్నట్లయితే మీరు మీకు సంబంధించినటువంటి అప్రెంటిషిప్ రిజి రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకే సో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ అయితే వస్తుంది ఆ నెంబర్ని మీరు ఇక్కడ పెట్టి ఆ కాపీని మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కలిపి పంపించాలి సో మీరు ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేస్తున్నారని మెన్షన్ చేయాలి మీ యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క జెండర్ ఏంటని అని సెలెక్ట్ చేసుకొని ఫాదర్ నేమ్ మదర్స్ నేమ్ అలాగే అడ్రస్ కమ్యూనికేషన్ డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ ఏంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి జిరాక్స్ కాపీ ఉందా లేదా ఎస్ఆర్నో అనేది పెట్టాలి ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలన్నమాట సో ఇవన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాలి సో ఈ విధంగా సిగ్నేచర్ చేసి మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మిగిలినటువంటి డాక్యుమెంట్స్ కూడా కలిపి మీరు ఈ నెల పదహారో తేదీలోపు మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిపి మీరు పంపించాల్సి ఉంటుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కాలింగ్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిసీస్ కర్నూలు అని చెప్పేసి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మీరు ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఇది మనకి అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ అనమాట సో ఈ సైట్లోనికి వస్తే మీకు ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి సో ఈ రోజు నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఫ్యూ అవర్స్లో మనకి వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు మీరు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకొని మనకి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది పైన సో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి సో వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ సో ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్